నమస్కారం. యోగా అండ్ ఫిట్నెస్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఎపిసోడ్ లో బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు ఎలాంటి ఆసనం వేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు నిఖిల్ గారు ఉన్నారు. ఈ రోజు మనతో ఎలాంటి ఆసనం వేసి చూపించబోతున్నారో నిఖిల్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి నిఖిల్ గారు. నమస్తే. ఈరోజు మనము లో బీపీ ఉన్న వారికి యోగా ఎలా హెల్ప్ చేస్తుందో చూద్దాము. లో బ్లడ్ ప్రెషర్ని హైపోటెన్షన్ అని కూడా అంటారు. ఎప్పుడైతే బీపీ లెవెల్స్ 90/60 కంటే తక్కువ అవుతుందో దాన్ని లో బ్లడ్ ప్రెషర్ లేదా హైపోటెన్షన్ అని అంటాము. లో బ్లడ్ ప్రెషర్కి చాలా కారణాలు ఉన్నాయి. అన్నిటికంటే బేసిక్ రీజన్ ఏమో డీహైడ్రేషన్. డీహైడ్రేషన్ వలన మన బ్లడ్లో విస్కాసిటీ తగ్గి లో బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లో బీపీకి వేరే కారణాలు ఏంటంటే మన బ్లడ్ వాల్యూమ్ తక్కువ ఉండడము, బ్లడ్లో హిమోగ్లోబిన్ మాత్ర తక్కువ ఉండడము, లేదా ఆహారంలో న్యూట్రిషన్ సరిగ్గా లేనప్పుడు, అనీమిక్గా ఉన్నప్పుడు, ఇవన్నీ లో బీపీకి కారణాలు. లో బీపీ ఉన్నవారు చాలామంది దీని గురించి ఎక్కువగా పట్టించుకోరు. దీన్ని సిమ్టమ్స్ తీవ్రంగా అయినప్పుడే దాని గురించి పట్టించుకోవడం మొదలు పెడతారు. ఇది చాలా తప్పు. మీకు లో బీపీ ఉందని తెలియంగానే మీరు దీని గురించి స్టెప్స్ అండ్ ప్రికాషన్స్ తీసుకోవాలి. మెడిసిన్స్ అవి తీసుకోకుండా కూడా మనము బేసిక్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని లో బీపీని సాల్వ్ చేసుకోవచ్చు. ఇందులో రెగ్యులర్గా ఫ్లూయిడ్ ఇంటేక్ మనం చేసుకుంటూ ఉండాలి. క్లీన్ ఆయిల్ ఫ్రీ ఫుడ్ తీసుకోవాలి. ఇలా ఆయిల్ ఫ్రీ ఫుడ్ తీసుకున్నప్పుడు మన ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఓపెన్గా ఉండి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉంటుంది. అదే కాకుండా మన బాడీకి మనము రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ఇస్తూ ఉండాలి. ఎక్సర్సైజ్ చేయడం వలన కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. లో బీపీతో వచ్చే బేసిక్ సిమ్టమ్స్లో డిజీనెస్, ఫెయింటింగ్ ఇలాంటివి చాలా కామన్గా చూస్తూ ఉంటాము. ఎనర్జీ లేనట్టు అనిపించడము, వీక్నెస్, ఇవన్నీ లో బీపీతో వచ్చే బేసిక్ సిమ్టమ్స్. అడ్వాన్స్ స్టేజెస్లో లో బీపీతో వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వలన ఆక్సిజన్ అండ్ న్యూట్రియన్ సప్లై తగ్గుతుంది. దీనివలన మన ఆర్గన్స్కి ఆక్సిజన్ సప్లై లేక మెల్లిమెల్లిగా ఆ ఆర్గన్స్ ఫెయిల్యూర్ అవ్వడం మొదలు పెడతాయి. ఇవన్నీ అడ్వాన్స్ సిమ్టమ్స్ అయినా కానీ ఇవి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ఈరోజు మనం చేసే ఆసనాలు, ప్రాణాయామం, వార్మప్ అన్నీ బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి హెల్ప్ చేస్తాయి. అలాగే లో బీపీ ఉన్న వారికి బ్లడ్ ప్రెషర్ ఎక్కించడానికి హెల్ప్ చేస్తాయి. సో ఇవన్నీ చేసే ముందు మనం సెంటరింగ్తో స్టార్ట్ చేద్దాము. సెంటరింగ్ అన్నిటికంటే బేసిక్ అండ్ బిగినింగ్ స్టేజ్ ఆఫ్ యోగా ప్రాక్టీస్. సెంటరింగ్లో మనము మన ఫోకస్నంతా మన శ్వాసపై తెచ్చి మన శ్వాసని డీప్గా ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ ఉంటాము. ఇలా చేయడం వలన బాడీలో ఆక్సిజన్ మాత్రం పెరుగుతుంది. అదే కాకుండా మన ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. బాడీతో మన కనెక్షన్ అండ్ అవేర్నెస్ ఇంకా పెరిగి మనము ఆసనాలని కరెక్ట్ అలైన్మెంట్తో చేయగలుగుతాము. లో బీపీ ఉన్న వారికి యోగా ఆసనాలే కాకుండా ప్రాణాయామంతో కూడా బాగా బెనిఫిట్స్ దొరుకుతాయి. హీటింగ్ ప్రాణాయామంలో భస్త్రిక, కపాలభాతి ఇలాంటి ప్రాణాయామం చేయడం వలన మన బాడీలో హీట్ పెరుగుతుంది. ఈ హీట్ పెరగడం వలన బ్లడ్లో ఇంకా ఫ్లూయిడిటీ వస్తుంది. బ్లడ్ విస్కాసిటీ ఇంకా ఫ్లూయిడ్గా అవుతుంది. దీనివలన బ్లడ్ ఫ్లో ఇంకా ఈజీగా ఇంప్రూవ్డ్ అవుతుంది. సో మనము సెంటరింగ్, ప్రాణాయామం, ఆసనాలు ఏమేమి మనకి లో బీపీలో పనికొస్తాయో ఈరోజు మనం చూద్దాము. ముందుగా సెంటరింగ్ చేద్దాము. సెంటరింగ్ కోసము మీ చేతులని జ్ఞానముద్రలో తీసుకురండి. జ్ఞానముద్రలో మీ థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ టిప్స్ని ఇలా టచ్ చేస్తూ మిగతా 3 వేళ్ళని స్ట్రెయిట్గా స్ట్రెచ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మీకు కంఫర్టబుల్ అయిన సీటింగ్ పాశ్చర్, సుఖాసనం లేదా అర్ధ పద్మాసనం, పద్మాసనం లేదా వజ్రాసనంలో కూర్చొని మీరు వెన్నుముకని స్ట్రెయిట్గా చేసుకొని భుజాలని కిందికి రిలాక్స్ చేసి ఐస్ క్లోజ్ చేసి డీప్గా ఇన్హేల్ ఎక్స్హేల్ చేయాలి. శ్వాస పీలుస్తూ పొట్టని ఎక్స్పాండ్ చేయండి, పొట్టని బయటకు తీసుకురండి. శ్వాస వదిలేస్తూ పొట్టని లోపలికి పీల్చండి. ఇలాగా 15-20 టైమ్స్ మనము డీప్గా ఇన్హేల్ ఎక్స్హేల్ చేసుకోవాలి.
ఇలా సెంటరింగ్ చేస్తున్నప్పుడు మనం విజువలైజ్ చేయాల్సింది ఏంటంటే, ఇన్హేల్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే పొట్ట బయటకు వస్తుందో మన డయాఫ్రామ్ ఏదైతే రిబ్స్ దగ్గర ఉంటుందో అది కిందికి వచ్చి లంగ్స్ ని ఎక్స్పాండ్ అవ్వడానికి చోటు ఇస్తాయి. ఎగ్జేల్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే మనము పొట్టని లోపలికి పిలుస్తామో మన డయాఫ్రామ్ పైకి మూవ్ అయ్యి లంగ్స్ ని కాంట్రాక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇలా ఎప్పుడైతే మనం విజువలైజ్ చేస్తామో మన బ్రీదింగ్ ఇంకా డీప్ గా లాంగ్ గా అవుతుంది. సెంటరింగ్ అయిపోయాక మనము ఇప్పుడు హీటింగ్ ప్రాణాయామం చేద్దాము. హీటింగ్ ప్రాణాయామము లో బీపీ ఉన్న వారికి చాలా మంచిది. హీటింగ్ ప్రాణాయామంలో కపాలభాతి, ఏకనాశక కపాలభాతి, భస్త్రిక, ఏకనాశక భస్త్రిక ఇంకా సూర్యభేదన ప్రాణాయామంలో ఉన్నాయి. ఇవన్నీ మనము చేసుకోవచ్చు. సమర్స్లో హీటింగ్ ప్రాణాయామం ఎప్పుడైతే మనం చేస్తామో దాన్ని ప్రాక్టీస్ అయ్యాక కూల్ డౌన్ చేయడానికి న్యూట్రలైజింగ్ ప్రాణాయామం లేదా కూలింగ్ ప్రాణాయామం చేయడం చాలా కంపల్సరీ. ఈరోజు మనం చేయబోయే హీటింగ్ ప్రాణాయామం భస్త్రిక ప్రాణాయామం. భస్త్రికాలో యాక్టివ్ ఇన్హలేషన్, యాక్టివ్ ఎగ్జలేషన్ జరుగుతూ ఉంటుంది. ఇన్హేల్ చేశాక ఎగ్జేల్ చేస్తున్నప్పుడు గట్టిగా పొట్టని లోపల పీలుస్తూ మనము ఇన్హేల్ ఎగ్జేల్ చేస్తూ ఉండాలి. ఈ ఇన్హలేషన్ ఎగ్జలేషన్ మనము చాలా ఫాస్ట్గా చేస్తాము. బిగినర్స్ అయితే ఒక రౌండ్లో 50 బ్రెత్స్ వరకు చేయొచ్చు. రోజు ప్రాక్టీస్ చేసే వాళ్ళైతే 80 to 100 బ్రెత్స్ ఒక రౌండ్లో చేయొచ్చు. ఇలాగా 2 to 3 రౌండ్స్ చేయాలి. ఈ హీటింగ్ ప్రాణాయామము యోగా ప్రాక్టీస్ బిగినింగ్లో మాత్రమే చేయాలి. యోగా ప్రాక్టీస్ అయ్యాక కూలింగ్ లేదా న్యూట్రలైజింగ్ ప్రాణాయామం చేస్తే మనకి చాలా మంచిది. ఇప్పుడు భస్త్రిక ఎలా చేయాలో చూద్దాము. బిగినర్స్ అయితే మీ రైట్ హ్యాండ్ని ఇలా పొట్ట పైన పెట్టుకోండి. ఇలా పెట్టడం వలన మనం మన బెలీ మూవ్మెంట్స్తో ఇంకా అవేర్గా ఉండొచ్చు. మన బెలీ మూవ్మెంట్స్ మీద ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండొచ్చు. మీరు రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే 2 చేతులని ఇలా మోకాళ్ళ పైన పెట్టి ధ్యాన ముద్రలో తీసుకొచ్చేసేయండి. ఇప్పుడు భస్త్రిక చేద్దాము. ఇలాగా భస్త్రికాలో యాక్టివ్గా ఇన్హేల్, యాక్టివ్గా ఎగ్జేల్ చేస్తూ ఉండాలి. ఎగ్జలేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం అని ఇన్హలేషన్ చేయడం మర్చిపోకండి. ఇన్హేల్, ఎగ్జేల్ రెండు సరిగ్గా చేయాలి. ఎగ్జలేషన్ చేస్తున్నప్పుడు పొట్టని గట్టిగా లోపలికి పీల్చాలి. మీ ఎగ్జలేషన్స్ పొట్టలోంచి బయటికి రావాలి. నాస్ట్రల్స్ నుంచి ఫోకస్ చేయకుండా మన పొట్ట మీద ఫోకస్ చేసుకుంటే ఎగ్జలేషన్స్ ఇంకా డీప్గా కంప్లీట్గా ఉంటాయి. ఇంకొక రౌండ్ భస్త్రిక చేద్దాము. డీప్గా ఇన్హేల్, ఎక్సేల్ చేయండి. ఇలాగా యోగా ప్రాక్టీస్ స్టార్ట్ చేసే ముందు హీటింగ్ ప్రాణాయామం చేస్తే మనకి చాలా మంచిది. బాడీ బాగా వార్మప్ అవుతుంది. ఆసనాలు వెళ్ళడానికి మనకి ఇంకా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ప్రాణాయామం సంగతి చూసాక లో బీపీకి ఎలాంటి ఆసనాలు ఉపయోగపడతాయో మనం చూద్దాము. లో బీపీ ఉన్న వారికి ఇన్వర్జన్స్ అంటే ఏ ఆసనాలలో అయితే మన హార్ట్ తల కంటే పైన ఉంటుందో దాన్ని ఇన్వర్జన్స్ అంటాము. ఇన్వర్జన్స్ చేయడం వలన మన బ్రెయిన్లో బ్లడ్ సప్లై పెరుగుతుంది. బ్రెయిన్కి ఆక్సిజన్ అండ్ న్యూట్రియన్ సప్లై బాగా ఉంటుంది. ఇన్వర్జన్స్ ఫార్వర్డ్ బెన్స్ కాకుండా మనకి చెస్ట్ ఓపెనర్స్ అండ్ హార్ట్ ఓపెనర్స్ ఆసనాలు కూడా చాలా బాగా లో బీపీకి పనికొస్తాయి. ఇది ఎలా అంటే, మనం ఎప్పుడైతే చెస్ట్ ఓపెనింగ్ ఆసనాలు చేస్తామో అందులో మన హార్ట్కి, లంగ్స్కి ఇంకా ఎక్కువ స్పేస్ వచ్చి వాటికి ఫంక్షన్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. హార్ట్ ఓపెనింగ్, చెస్ట్ ఓపెనింగ్ ఆసనాలు చేస్తున్నప్పుడు మన బ్రీదింగ్ ఇంకా ఈజీగా వస్తుంది. బ్రెత్ ఇంకా లాంగ్ అండ్ డీప్గా అవుతుంది. ఇవన్నీ మనకి ఆక్సిజన్ అండ్ బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేయడానికి బాగా పనికొస్తాయి. ప్రాణాయామం ఎలా చేయాలో చూసారు కదా. పద్మ మత్స్యాసనం చేసే ముందు యోగా అండ్ ఫిట్నెస్ కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం.
యోగా అండ్ ఫిట్నెస్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు మనము వార్మప్తో స్టార్ట్ చేద్దాము. వార్మప్స్ చేస్తున్నప్పుడు మీరు అన్ని బాడీ పార్ట్స్ని ఫోకస్ చేసుకుంటూ వార్మప్ చేస్తే మీరు యోగాసనాలు ఇంకా ఈజీగా వేయచ్చు. అన్నిటికంటే ముందుగా మన వెన్నుముక్కని, హిప్స్ని, షోల్డర్స్ని వార్మప్ చేసుకోవాలి. ఆ తర్వాత మన హ్యాండ్స్ని, ఫింగర్స్ని, రిస్ట్స్ని, లెగ్స్ అండ్ టోస్ని వార్మప్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు వార్మప్ స్టార్ట్ చేద్దాము. ముందుగా సుఖాసనంలో కూర్చోండి. సుఖాసనంలో కూర్చొని మీ చేతులని ఇలా వెనక్కి తీసుకురండి. వేళ్ళని ముందుకి పాయింట్ చేస్తూ పెట్టండి. ఆ తర్వాత శ్వాస పీలుస్తూ హిప్స్ని పైకి లేపి తలని కొంచెం వెనక్కి వాల్చి పొట్టని లోపల పీల్చాలి. ఇన్హేల్, ఛాతిని ఓపెన్ చేయండి. మీ షోల్డర్ బ్లేడ్స్ని దగ్గరగా తీసుకురండి. మోకాళ్ళని గట్టిగా మ్యాట్ పైన ప్రెస్ చేస్తూ పొట్టని లోపలికి పీలుస్తూ ఆకాశం వైపు చూడండి. ఇక్కడ మీ శ్వాస ఎలాగా డిఫరెంట్గా ఉందో గమనించండి. ఒక 3-4 బ్రెత్స్ వరకు ఉన్నాక శ్వాస వదిలేస్తూ హిప్స్ని కిందికి తీసుకొచ్చేసి చేతులని ముందుకి స్ట్రెచ్ చేసి ముందుకి లీన్ అవ్వండి. దృష్టి చేతుల మధ్యలో పెడుతూ మీ లోవర్ బ్యాక్ నుంచి వెన్నుముక్కని పొడుగ్గా చేసుకుంటూ ముందుకి చూడండి. మీ వెన్నుముక్కని ఇక్కడ రౌండ్గా చేసుకోండి. ఇక్కడ కూడా ఒక 3-4 బ్రెత్స్ వరకు హోల్డ్ చేద్దాము. మెల్లిగా సెంటర్కి వచ్చేసి చేతులని మరొకసారి ఇలా హిప్స్ పక్కన పెట్టి శ్వాస పీలుస్తూ హిప్స్ని పైకి లేపండి. పొట్టని లోపలికి పీల్చి ఛాతిని ఎక్స్పాండ్ చేస్తూ షోల్డర్ బ్లేడ్స్ని వెనక్కి తీసుకురండి. శ్వాస వదిలేస్తూ కిందికి వచ్చేసేయండి. ఇంకొకసారి చేతులని ముందుకి పెట్టి వెన్నుముక్కని రౌండ్ చేసుకుంటూ ముందుకి స్ట్రెచ్ చేయండి. పొట్టని లోపలికి పీల్చండి. మెల్లిగా వెనక్కి వచ్చేసేయండి. ఇప్పుడు మార్జరి ఆసనంలో వెన్నుముక్కని వార్మప్ చేసుకుందాము. చేతులని కరెక్ట్గా భుజాల కిందికి తీసుకొచ్చి వేళ్ళని బాగా స్ప్రెడ్ చేయాలి. ఆ తర్వాత మీ మోచేతులని కాస్త బెండ్ చేస్తూ శ్వాస పీలుస్తూ వెన్నుముక్కని ఆర్చ్ చేస్తూ పైకి చూడండి. శ్వాస వదిలేస్తూ వెన్నుముక్కని రౌండ్ చేయండి. ఇన్హేల్ ఆర్చ్, రౌండ్, ఆర్చ్, రౌండ్, ఆర్చ్. సెంటర్కి వచ్చేసేయండి. మార్జరి ఆసనం అయ్యాక ఇప్పుడు మనము వ్యాఘ్రాసనంలో వార్మప్ చేసుకుందాము. మీ రైట్ కాల్ని వెనక్కి తీసుకెళ్ళండి. మీ టోస్ని వెనక్కి స్ట్రెచ్ చేస్తూ మోకాళ్ళని ఫోల్డ్ చేయండి. శ్వాస పీలుస్తూ మోకాళ్ళ నుంచి పైకెత్తి శ్వాస వదిలేస్తూ ఛాతికి తీసుకురండి. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. Inhale and exhale. మోకాలు కిందకి తీసుకొచ్చేసేయండి. ఇప్పుడు లెఫ్ట్ కాలుని వెనక్కి స్ట్రెచ్ చేయండి. టోస్ని వెనక్కి పాయింట్ చేయండి. మోకాలుని ఇప్పుడు ఫోల్డ్ చేసి శ్వాస పీలుస్తూ మీ హిప్స్ నుంచి కాలుని పైకి చేయండి. ఎగ్జేల్ హగ్. ఇన్హేల్ ఎగ్జేల్. మోకాలు కిందకి తీసుకొచ్చేసేయండి. ఇలాగా 5-10 టైమ్స్ మనము వార్మప్ చేసుకోవాలి. ఆ తర్వాత మోకాళ్ళని దూరం చేస్తూ పాదాలని దగ్గరగా పెట్టుకొని శశాంకాసనంలో కిందికి రండి. చేతులని ఎంత దూరం అవుతాయి అంత దూరంగా స్ట్రెచ్ చేసుకొని మోచేతులని మ్యాట్ పైన ప్రెస్ చేసి చేతులని నమస్కారంలో తీసుకొచ్చి మీ నమస్తే మెడ వెనక్కి తీసుకురండి. ఇక్కడ మీ ఛాతీలో ఎలాంటి స్ట్రెచ్ అవుతుందో గమనించండి.
ఇక్కడ ఛాతిని మ్యాట్ వైపు పుష్ చేస్తూ మీ మోచేతులని ముందుకి స్ట్రెచ్ చేస్తూ 5 బ్రెత్స్ వరకు హోల్డ్ చేయండి. మెల్లిగా చేతులని స్ట్రైట్ చేసి మ్యాట్ పై తీసుకొచ్చేసేయండి. ఇప్పుడు పొట్ట పైన పడుకుందాము. చేతులని ఇలా భుజాల కిందకి తీసుకొచ్చి మనము భుజంగాసనంలోకి పైకొద్దాము. ఇప్పుడు చేసే ఆసనాలన్నీ మన చెస్ట్ ఓపెనింగ్కి చాలా మంచివి. శ్వాస పీలుస్తూ గడ్డాన్ని, ఛాతిని, పొట్టని పైకి లేపండి. ఇన్హేల్, దృష్టిని పైకి పెట్టండి. మోచేతులని బెండ్ చేసి భుజాలని కిందికి దింపుతూ ఛాతిని ఎక్స్పాండ్ చేయండి. మెల్లిగా శ్వాస వదిలేస్తూ కిందికి వచ్చేసేయండి. ఇంకొకసారి శ్వాస పీలుస్తూ భుజంగాసనంలోకి పైకి రండి. ఇన్హేల్, టోస్ని లోపలికి టక్ చేసి అధోముఖ శ్వానాసనంలోకి పైకి రండి. అధోముఖ శ్వానాసనం నుంచి ప్లాంక్ లోకి రండి. పాదాలను ఇంకొంచెం వెనక్కి తీసుకెళ్లి టిప్స్ ఆఫ్ ద టోస్ పైకి రండి. ఆ తర్వాత అష్టాంగ నమస్కారంలోకి వెళ్దాము. నీస్ డౌన్, పొట్టని కింద టచ్ చేయకుండా మీ ఛాతిని చేతుల మధ్యలో తీసుకురండి. శ్వాస పీలుస్తూ మరొకసారి భుజంగాసనంలోకి రండి. మెల్లిగా ఎగ్జేల్ చేస్తూ కిందికి వచ్చేసేయండి. చేతులని వెనక్కి తీసుకెళ్లి రిలాక్స్ చేయండి. ఆ తర్వాత మీ చేతులని వెనక్కి తీసుకెళ్లి గట్టిగా ఇంటర్లాక్ చేయండి. ఇంటర్లాక్ చేశాక చేతులని పైకి లేపుతూ శ్వాస పీలుస్తూ ఛాతిని పైకి లేపండి. ఇన్హేల్, ఎక్స్హేల్. పాదాలని వెనక్కి స్ట్రెచ్ చేసి దగ్గరగా పెడుతూ మీ థైస్ని స్క్వీజ్ చేస్తూ శ్వాస పీలుస్తూ సర్పాసనంలోకి రండి. ఇన్హేల్, ఎక్స్హేల్. చేతులని ఇలా ముందుకు తీసుకొచ్చి మకరాసనంలో రిలాక్స్ అవ్వండి. లేచి వజ్రాసనంలో కూర్చోండి. బ్యాక్ బెండ్స్ చేసుకున్నాక వెన్నుముక్కని ట్విస్ట్ చేసుకోవడం చాలా కంపల్సరీ కాబట్టి వజ్రాసనంలో కూర్చొని ఇప్పుడు మనం ఒక సింపుల్ ట్విస్ట్ చేసుకుందాము. రైట్ హ్యాండ్ని లెఫ్ట్ మోకాలు బయటకు పెట్టేసి లెఫ్ట్కి ట్విస్ట్ అవ్వండి. వెన్నుముక్కని స్ట్రేట్గా పెట్టుకుంటూ వెనక్కి చూడండి. ఎగ్జేల్ చేస్తూ ముందుకు వచ్చేసి ఇన్హేల్ చేస్తూ ఇంకొక సైడ్ ట్విస్ట్ చేయండి. ఎగ్జేల్ చేస్తూ ముందుకు వచ్చేసి ఇంకొకసారి ఫస్ట్ సైడ్, ఎగ్జేల్ టు ద సెంటర్, ఇన్హేల్ ట్విస్ట్ అండ్ సెంటర్. యోగా అండ్ ఫిట్నెస్ కార్యక్రమంలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు యోగా అండ్ ఫిట్నెస్. ఈరోజు మనం చేయబోయే ఆసనము పద్మ మత్స్యాసనం. మత్స్యాసనం ముఖ్యంగా ఒక చెస్ట్ అండ్ హార్ట్ ఓపెనర్. ఈ ఆసనం చేయడం వలన మన కంఠంలో, ఛాతిలో బాగా స్ట్రెచ్ కలుగుతుంది, ఛాతిలో బాగా ఎక్స్పాన్షన్ వస్తుంది. ఇలా అవ్వడం వలన మన బ్రీదింగ్ ఇంకా ఈజీగా, లాంగ్గా, డీప్గా అవుతుంది. ఇవన్నీ లో బీపీ ఉన్న వారికి చాలా మంచిది. ఇప్పుడు పద్మ మత్స్యాసనం ఎలా చేయాలో చూద్దాము. పద్మాసనం వేసే ముందు మన హిప్స్ని, కాళ్ళని వార్మప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా మనము వజ్రాసనంలో కూర్చొని
మన క్వాడ్రసెప్స్ ని వార్మ్ అప్ చేసుకున్నాము. ఇప్పుడు బద్ధకోనాసనంలో కూర్చొని మన హిప్స్ ని కొంచెం వార్మ్ అప్ చేసుకుందాం. బద్ధకోనాసనం కోసం పాదాలని ఇలా ప్రెస్ చేస్తూ, మోకాలని సైడ్ కి డ్రాప్ చేసి, చేతులని ఇలా టోస్ చుట్టూగా హోల్డ్ చేసి, మన వెన్నెముకని స్ట్రేట్ గా చేస్తూ ముందుకు చూడండి. మీ మోకాళ్ళని ఎంత వీలవుతాయి అంత కిందకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. ఫైవ్ బ్రెత్స్ అయ్యాక మీ మోకాళ్ళని పైకి కిందికి చేస్తూ ఉండండి. వెన్నెముకని స్ట్రేట్ గా ఫ్లాట్ గా పెట్టుకోండి. ఇలా కొన్నిసార్లు చేసుకున్నాక మీ మోకాళ్ళని స్ట్రేట్ చేయండి. అర్ధ పద్మాసనంలో ఇప్పుడు మనం కూర్చుందాము. మీ లెఫ్ట్ లెగ్ ని రైట్ హిప్ దగ్గరికి తీసుకురండి. మీ రైట్ యాంకిల్ ని మీ వైపు ఫ్లెక్స్ చేస్తూ మీ లెఫ్ట్ నీని కిందకి పుష్ చేయండి. మెల్లిగా కాళ్ళని స్ట్రేట్ చేయండి. ఇదే మనము రైట్ సైడ్ రిపీట్ చేసుకుందాము. రైట్ ఫుట్ ని లెఫ్ట్ హిప్ దగ్గరికి తీసుకురండి. మీ లెఫ్ట్ యాంకిల్ ని మీ వైపు పూల్ చేస్తూ రైట్ మోకాళ్ళని కిందికి ప్రెస్ చేయండి. మెల్లిగా రిలీజ్ చేయండి. ఇప్పుడు పద్మాసనంలో కూర్చుందాము. ఎవరైతే పద్మాసనంలో కూర్చోలేకపోతున్నారో వారు సుఖాసనంలో కూర్చొని కూడా ఈ ఆసనాన్ని చేయొచ్చు, లేదా అర్ధ పద్మాసనంలో కూడా కూర్చోవచ్చు. అర్ధ పద్మాసనం ఎలా చేయాలో మనం చూద్దాము. మామూలుగా సుఖాసనంలో కూర్చొని ముందు ఉన్న కాళ్ళని ఇలా పైకొచ్చి అర్ధ పద్మాసనంలో కూర్చోవచ్చు. ఇది కూడా మీకు కష్టంగా అనిపిస్తే సుఖాసనంలో కూర్చొని మత్స్యాసనం వేయచ్చు. పద్మాసనం కోసం ఇంకో కాలు కూడా పైకి తీసుకురండి. ఇలా పద్మాసనంలోకి వచ్చేసాక మీ చేతులని హిప్స్ దగ్గరికి తీసుకొచ్చేసి మోచేతుల పైన కిందికి రండి. మోచేతుల పైకి ఇలా వచ్చేసాక ఛాతిని ఓపెన్ చేస్తూ తలని వెనక్కి వాల్చండి. మెల్లిగా తలని పైకి లేపండి. ఆ తర్వాత పైకి లేచి కూర్చోండి. ఇంకొకసారి పద్మ మత్స్యాసనం చేద్దాము. పద్మాసనంలో కూర్చొని మీ మోచేతుల పైన వెనకొచ్చేసేయండి. ఆ తర్వాత ఛాతిని ఓపెన్ చేయండి. ఛాతిని ఓపెన్ చేశాక తలని భూమి పై వాల్చండి. మెల్లిగా శ్వాస వదిలేస్తూ తలని పైకి లేపి ఆ తర్వాత మెల్లిగా పైకి వచ్చేసేయండి. ఈ ఆసనాన్ని కౌంటర్ చేయడానికి అపానాసనంలో వచ్చేద్దాము. కాళ్ళని స్ట్రెచ్ చేసి వీపు పైన పడుకోండి. వీపు పైన పడుకున్నాక మీ మోకాళ్ళని ఇలా ఛాతి దగ్గర తీసుకొచ్చి చేతులతో బంధించి మీ వైపు పుల్ చేయండి. పాదాలని ముందుకి పాయింట్ చేస్తూ గడ్డాన్ని ఛాతి దగ్గరికి తీసుకురండి. ఇక్కడ 5-10 బ్రెత్స్ వరకు హోల్డ్ చేయండి. మీ వెన్నెముకలో ఇంకొంచెం లెంత్ వస్తున్నట్టుగా విజువలైజ్ చేయండి.
ఈ ఆసనం చేయడం వలన మత్స్యాసనంలో మన స్పైన్ లో ఆయన బ్యాక్ బెండ్ ని మనం కౌంటర్ చేసుకుంటున్నాం. ఫైవ్ బ్రెత్స్ అయ్యాక పాదాలని మ్యాట్ పైన పెట్టి మీ రైట్ థాయ్ని లెఫ్ట్ థాయ్ పైకి క్రాస్ చేయండి. ఇలా క్రాస్ చేశాక చేతులని బయటికి తీసుకొచ్చి మీ రెండు మోకాళ్ళని లెఫ్ట్ సైడ్కి డ్రాప్ చేయండి. మోకాళ్ళని లెఫ్ట్కి డ్రాప్ చేసి మీరు రైట్కి చూడండి. మీ లెఫ్ట్ హ్యాండ్తో మోకాళ్ళని మ్యాట్ దగ్గరికి పుష్ చేసుకుండండి. వీపులో వేస్ట్లో ఎటువంటి ట్విస్ట్ అవుతుందో గమనించండి. మెల్లిగా సెంటర్కి వచ్చేసేయండి. లెఫ్ట్ లెగ్ని ఇప్పుడు రైట్ మోకాలపై తీసుకొచ్చేసి రెండు మోకాళ్ళని రైట్కి డ్రాప్ చేయండి. మీ లెఫ్ట్ హ్యాండ్ని బయటికి తీసుకొచ్చేసి తలని లెఫ్ట్కి తిప్పి ట్విస్ట్ చేయండి. సెంటర్కి వచ్చేసి శవాసనంలో రిలాక్స్ అవ్వండి. పాదాలని మ్యాట్ అంత దూరం చేసి చేతులని ఆకాశం వైపు తిప్పి గడ్డాన్ని ఛాతి దగ్గరకు వచ్చి పెట్టి కంప్లీట్గా రిలాక్స్ అవ్వండి. నిఖిల్ గారు, పద్మ మత్స్యాసనం చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? పద్మ మత్స్యాసనం చేశాక ఇంకొకసారి అలైన్మెంట్ ఎలా ఉండాలో నేర్చుకుందాము. పద్మాసనం వేసి మీరు మోచేతుల పైన వెనక్కి వెళ్ళాక ఛాతిని కంప్లీట్ గా ఎక్స్పాండ్ చేసి ఆ తర్వాత తలని వెనక్కి వాల్చాలి. ఇలా చేశాక మీ తల మ్యాట్ పైన టచ్ అవడం లేకపోతే మీరు తల కింద బ్లాక్ కానీ ఒక టవల్ ని ఫోల్డ్ చేసుకొని కానీ పెట్టవచ్చు. కానీ ఛాతిని కంప్లీట్ గా ఓపెన్ చేసిన తర్వాతే మీరు తలని కింద పెట్టాలి. మీ తలలో మీ క్రౌన్ ఆఫ్ ద హెడ్ని మ్యాట్ పైన టచ్ చేయడానికి మీరు ట్రై చేయాలి. ఇలా మత్స్యాసనంలో వెళ్ళాక మన బ్రీదింగ్ ఎంత ఈజీగా అవుతుందో మనము గమనించాలి. మన ఇన్హలేషన్ ది డ్యూరేషన్ ఇంకా ఎంత పెరుగుతుందో మనము గమనించాలి. ఈ ఆసనం లో బీపీ ఉన్న వారికి చాలా మంచిది. దీంట్లో చెస్ట్ ఎక్స్పాన్షన్ అవుతుంది కాబట్టి మన ఆక్సిజన్ ఇంటేక్ మాత్రం పెరుగుతుంది. బాడీలో ఆక్సిజన్ బ్లడ్ సప్లై కూడా పెరుగుతుంది. అదే కాకుండా మనము పద్మ మత్స్యాసనం ముందు చేసిన వార్మప్ అంతా మన బాడీని వార్మప్ చేసి మన బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ ఆసనాలు వేస్తూ మీరు ఇన్హేల్ ఎగ్జేల్ చేస్తూ ఆసనాలు వేస్తే మంచిది. పద్మాసనంలో మీకు మత్స్యాసనం చేయడం కష్టంగా అనిపిస్తే మీరు ఈ ఆసనాన్ని సుఖాసనంలో కూర్చొని కూడా చేయొచ్చు, లేదా కాళ్ళని ముందుకి స్ట్రెచ్ చేసి కూడా చేయొచ్చు. లో బీపీ ఉన్న వారికి అదే బెనిఫిట్స్ మనకి ఈ ఆసనంతో కలుగుతాయి. సో చూసారు కదండి, యోగా అండ్ ఫిట్నెస్ కార్యక్రమంలో లో బీపీ ఉన్నవారు ఎలాంటి ఆసనం వేయాలో. మరో కొత్త ఆసనంతో మళ్ళీ మీ ముందుంటాము. అంతవరకు సెలవు, నమస్కారం.